ఫ్రెండ్స్ ఏదైతే స్టోరీ మనం ఇవాళ డిస్కస్ చేస్తున్నామో ఇది ఒక ఫైట్ బిట్వీన్ జైంట్ ఓకే హిందుస్థాన్ యూనిలీవర్ లాంటి గ్లోబల్ కంపెనీకి అలాగే మ్యారికో అప్పుడప్పుడే స్లోగా స్టార్ట్ అవుతున్న మ్యారికో కంపెనీ ఓకే సో ఇండియన్ మేడ్ లోకల్ కంపెనీ అప్పుడప్పుడే గ్రో అవుతున్న ఈ మ్యారికోకి మరియు హెచ్యుఎల్ ఓకే ఈ రెండింటి మధ్య ఒక ఫైట్ని నేను మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఆ రీజన్ ఎందుకు ఈ ఫైట్ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే సో ఇదే దీస్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ద కంపెనీస్ సో ఆ క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వని క్వాలిటీ ఆఫ్ ద కంపెనీస్ ఇవాళ ఆఫ్టర్ 25 ఇయర్స్ ఆఫ్ లిస్టింగ్ మనకి మ్యారికో అనే కంపెనీ ఇప్పటి వరకు మనకి 24% సిఏజిఆర్ కంటిన్యూస్గా లాస్ట్ 25 ఇయర్స్ లో ఈ కంపెనీ ఫ్రమ్ లిస్టింగ్ ఇప్పటి వరకు 25% సిఏజిఆర్ తో ఈ కంపెనీ అనేది గ్రో అయింది సో దీస్ ఆర్ ద క్వాలిటీస్ ఇలాంటి క్వాలిటీస్ ని మనం అబ్జర్వ్ కనుక చేస్తే డెఫినెట్లీ ఆ కంపెనీస్ కి లాంజిటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది సో హౌ డిడ్ దిస్ ఫైట్ స్టార్ట్ ఈ ఫైట్ అనేది ఎలా స్టార్ట్ అయింది ఇవన్నీ నేను మాట్లాడతాను బట్ మ్యారికో గురించి మనం డిస్కస్ చేయాల్సిన విషయం ఉంది మ్యారికో ఎలాంటి కంపెనీ అంటే మ్యారికో ఏదైతే సెగ్మెంట్ లో ఉంటుందో ఆ సెగ్మెంట్ లో ఉన్న దాంట్లో అది మార్కెట్ లీడర్ పొజిషన్ ని ఎయిమ్ చేస్తుంది టేక్ ఇట్ టు 10-15% మార్కెట్ షేర్ బట్ వెన్ ద మార్కెట్ షేర్ స్టాగ్నేటెడ్ వి సెడ్ దట్ వి హావ్ టు డు సంథింగ్ డిఫరెంట్ బికాజ్ వి వాంట్ టు బి ద మార్కెట్ లీడర్ సో మ్యారికో ఎలాంటి కంపెనీ అంటే 1995-1990s లో ఈ కంపెనీ అనేది ఒక కమోడిటీ ఆయిల్ బిజినెస్ నుంచి ఇవాళ లీడింగ్ ఎఫ్ఎంసీజీ ప్లేయర్ ఇన్ ఇండియా అండ్ గ్లోబల్ గా కూడా ఈ కంపెనీ అనేది విస్తరించింది మ్యారికో ఆపరేషన్స్ మీరు చూసినట్లయితే మిడిల్ ఈస్ట్ సౌత్ ఆఫ్రికా ఆ తర్వాత వియట్నాం బంగ్లాదేశ్ ఇలాగా మరిన్ని దేశాల్లో మ్యారికో యొక్క ప్రవేశం అనేది ఆల్రెడీ జరిగింది అండ్ దీస్ ప్రాఫిటబుల్ మ్యారికో అనేది ఆ లొకేషన్స్ లో కూడా లీడింగ్ పొజిషన్ లో ఉంది సో మ్యారికోకి మనం మొదటగా గుర్తొచ్చేది సో పారాషూట్ హెయిర్ ఆయిల్ ఆ తర్వాత సఫోలా ఓట్స్ ఆ తర్వాత సెట్ వెట్ ఇలాంటి బ్రాండ్స్ ఉన్నాయి ఇది వెళ్ళే సెగ్మెంట్ ఏ సెగ్మెంట్ అయినా ఆ ప్రతి సెగ్మెంట్ లో మార్కెట్ షేర్ ని అక్వైర్ చేసుకోవడానికి మ్యారికో ఇప్పుడు ట్రై చేస్తుంది ఓకే సో ఫైట్ ఎప్పుడు బిగిన్ అయింది అంటే మ్యారికో అప్పుడప్పుడే మనకి ఈ యొక్క బిజినెస్ లోకి ఎంటర్ అవటం జరిగింది 1980s అని చెప్పుకోవచ్చు అండ్ 1995కి వచ్చేసరికి వాట్ హ్యాపెండ్ ఈజ్ మ్యారికో ఈ పర్టిక్యులర్ పారాషూట్ ఆయిల్ ఏదైతే ఉందో హెయిర్ ఆయిల్ సెగ్మెంట్స్ లో దగ్గర దగ్గర 50% మార్కెట్ షేర్ అప్పటికి తీసుకొని ఉంది అండ్ స్వీకార్ అండ్ సఫోలా లాంటి ఎడిబుల్ ఆయిల్ సెగ్మెంట్స్ లోను 55% మార్కెట్ షేర్ ని సొంతం చేసుకుంది ఓకే సో ఫ్రమ్ కమోడిటైజ్డ్ బిజినెస్ నుంచి ఆయిల్ అనేది జనరల్లీ ఇట్ ఈస్ కమోడిటైజ్డ్ బిజినెస్ సో కమోడిటైజ్డ్ బిజినెస్ నుంచి ఇవాళ మనకి కన్స్యూమర్ బిజినెస్ గా ఈ కంపెనీ అనేది అప్పటికే గ్రో అవుతుంది సో ఈ గ్రో అయ్యే విషయంలో పారాషూట్ ఏదైతే ఉందో మనకి హెచ్యుఎల్ లో నీహార్ అనే బ్రాండ్ ఉంది సో ఈ నీహార్ అనే బ్రాండ్ కూడా ఈ హెయిర్ ఆయిల్ సెగ్మెంట్స్ లో ఉంది సో పారాషూట్ పైన ఈ మ్యారికో యొక్క పారాషూట్ పైన ఈ హెచ్యుఎల్ కన్ను అనేది పడటం జరిగింది సో ఈ నీహార్ కి సపోర్ట్ ఎలాగో అంటే టాటా ఆయిల్ మిల్స్ అనే కంపెనీని మనకి 1993లో హెచ్యుఎల్ అనేది ఎక్వైర్ చేసింది ఓకే సో ఇప్పుడు హెచ్యుఎల్ కూడా అగ్రెసివ్ గా ఈ హెయిర్ ఆయిల్ సెగ్మెంట్ ఓకే మ్యారికో యొక్క గ్రోత్ చూసి ఈ హెచ్యుఎల్ కూడా మ్యారికో యొక్క గ్రోత్ ని చూసి ఈ ఇందులో పార్టిసిపేట్ చేద్దాము అని చెప్పి హెచ్యుఎల్ అనేది తనదైన స్ట్రాటజీస్ ని తీసుకుంటూ వస్తుంది సో 1995లో ఎర్లీ 1995స్లో అప్పుడు కేకీ డాడీ సెత్ అనే సిఇఓ ఓకే చైర్మన్ ఆఫ్ హెచ్యుఎల్ మన హర్ష్ మారీవాలా అప్పుడు మన మ్యారికో సిఇఓ ఓకే సో ఆయనకి ఫోన్ చేసి సార్ ఇలాగా మీ యొక్క పారాషూట్ అండ్ మ్యారికో బిజినెస్ మొత్తం మేము అక్వైర్ చేసుకోవాలనుకుంటున్నాము మీకు కావాల్సినంత సంపద ధనము ఫర్ యూ అండ్ ఫర్ యువర్ ఫ్యూచర్ జనరేషన్స్ మేము ఆఫర్ చేస్తున్నాము అని చెప్పి మిస్టర్ మ్యారీవాలాతో డిస్కస్ చేశారు మిస్టర్ హర్ష్ మ్యారీవాలా గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఓకే సో హీఈస్ అన్ ఎంటర్ప్రెన్యూర్ ఓకే ఆఫ్ హై స్టాండర్డ్స్ ఒక కంపెనీని ఏ విధంగా మనం రాక్ బాటమ్ నుంచి నంబర్ వన్ కంపెనీకి తీసుకెళ్ళగల కెపాసిటీ అనేది ఆయనకు ఉంది సో అలాంటి కెపాసిటీ ఉన్న అతను హీ డిడ్ నాట్ అగ్రీ ఆయన అగ్రీ అవ్వలేదు సో అగ్రీ అవ్వకపోయేసరికి హెచ్యుఎల్ కింద రెండు బ్రాండ్స్ ఉన్నాయి ఒకటి నిహార్ నేను మీకు చెప్పాను ఇంకొకటి కోకో కేర్ సో ఈ రెండు బ్రాండ్స్తోనూ
అగ్రెసివ్గా అడ్వర్టైజ్మెంట్స్, అగ్రెసివ్ సేల్స్ టెక్నిక్స్ని మార్కెట్స్లోకి హెచ్యుఎల్ అనేది 1999, 1998 అగ్రెసివ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఇచ్చింది. సో పారాషూట్ అనేది ఇప్పుడు హౌ ఇట్ రెస్పాండెడ్ అంటే ఇట్ రెస్పాండెడ్ యూనిక్లీ. సో వీళ్ళ యొక్క రెస్పాన్స్ ఎలా ఉందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యారికో రెస్పాన్స్, పారాషూట్ రెస్పాన్స్ ఎలా ఉందంటే క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ని ఇంకా ఇంప్రూవ్ చేశారు, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్ని ఇంకా వైడెన్ చేశారు, అలాగే ప్యాకేజింగ్ క్వాంటిటీ క్వాలిటీ ఏదైతే ఉందో ఆ ప్యాకేజింగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేశారు. సో ఈ యొక్క కౌంటర్ అటాక్కి హెచ్యుఎల్ అనేది తాళలేకపోయింది. ఫైనల్లీ 2005లో నీహార్ అనే బ్రాండ్ని మన మ్యారికో అక్వైర్ చేసింది. ఓకే, సో దిస్ ఈస్ ద స్టోరీ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్. ఓకే, సో స్ట్రాటజీస్ అర్థమవుతున్నాయి అండ్ విజన్ ఫర్ దిస్ కంపెనీ మనకి అర్థమవుతుంది. సో రీసెంట్గా మీకు గుర్తుంటే నేను ఒక చార్ట్ మీకు టెలిగ్రామ్ ఛానల్లోను యూట్యూబ్లోను పోస్ట్ చేశాను, కంపారిజన్ మ్యారికోని హెచ్యుఎల్ని కంపేర్ చేస్తూ. ఆ చార్ట్ మీకోసం నేను ఆ స్క్రీన్లో ఉంచుతాను, ఒకసారి చూడండి. ఓకే, సో దిస్ ఈస్ ద స్టోరీ ఫ్రెండ్స్. ఇలాంటి స్మాల్ స్మాల్ డీటెయిల్స్ని మనం అర్థం చేసుకోగలిగితే కంపెనీని మనం లాంగ్ టర్మ్లో ఎస్టిమేట్ చేయగలుగుతాం. ఓకే, సో ఈ వీడియో, ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా చెప్పండి, సార్ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింది, ఇలాంటి మరిన్ని కంపెనీస్లో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. ఓకే, అవన్నీ కూడా మీ ముందుకు నేను తేవటానికి ట్రై చేస్తాను. ఓన్లీ మీరు సార్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మాకు నచ్చింది, ఇన్ఫర్మేషన్ ఇలాంటి వర్క్ని కంటిన్యూ చేయమని నా కామెంట్స్ రూపంలో అండ్ మీ సపోర్ట్ నాకు షేర్స్ ద్వారా లైక్స్ ద్వారా ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో ద్వారా నేను మ్యారికో యొక్క స్ట్రెంగ్త్ని మీకు తెలియచెప్పాలని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.